పుష్ప టూ నుంచి అయితే సెకండ్ సాంగ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ సాంగ్ అయితే పుష్ప 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 సాంగ్. సో ఇది సెకండ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. చూసే గిప్పుల రవల ఉన్నాడే స్వామి అని చెప్పేసి ఆల్రెడీ పుష్ప వన్ నుంచి వచ్చిన సాంగ్ 100 మిలియన్స్ క్లబ్లో చేరిపోయింది. పుష్ప 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 అనే సాంగ్. సో ఇది సెకండ్ సాంగ్ అని మరి 100 మిలియన్ క్లబ్ అయితే ఇది కూడా చేరుతుంది. ఈ సాంగ్ అయితే వచ్చేసి హీరోయిన్ హీరోకి ఎలివేషన్ ఇచ్చే సాంగ్స్ అనమాట. సో మా వాడు అలాంటోడు ఇలాంటోడు వచ్చండి పిల్లాడు. సో అందరినీ కొట్టిన అందరినీ అంటే సెటిల్మెంట్ ఏమేమి చేసినా ఒక ముద్దుకైతే గింజుకొని అడుగుతాడని చెప్పేసి చాలా ముద్దుగా ఈ సాంగ్లో చెప్తుంది అనమాట. సో అందరు ఎందరో మంచోళ్ళు ఉంటారు, మావుడు అంతకన్నా మంచోడు అని చెప్పేసి ఈ సాంగ్ ఉంటుంది అనమాట. సో హీరోయిన్ ఎలివేషన్స్ అయితే హీరోకి ఇవ్వడం ఇక చాలా బాగుంది అనమాట. సో ఇలాంటి సాంగ్లు ఈ పుష్ప టూకి అయితే చాలా పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ స్వామి స్వామి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ఈ చూసేకి అగ్గిపుల రవ్వల ఉన్నాడే సమయాన్ని దాన్ని బీట్ చేయబోతుందని చెప్పుకోవచ్చు. అంటే వినగా ఈ సాంగ్ కూడా అందరికి నచ్చుతుంది. అలాంటి సాంగే ఇది. సో ఇప్పుడే నేను 2-3 సార్లు అయితే విన్నాను. సో అలా ఉందన్నమాట, రిపీట్గా వినే సాంగ్ ఇది అవుతుంది అయింది కూడా. సో చాలా బాగా అయితే ఉంది ఈ సాంగ్. సో ఈ సాంగ్లో వచ్చేసి శ్రీవల్లి పేరు కూడా యాడ్ చేశారనమాట. అలా ఉన్నాడే సాంగ్ ఈ సాంగ్ కూడా 100 మిలియన్ క్లబ్లో చేరుతుంది అనమాట. ఈ సాంగ్ మీరు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే స్వామి 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 నా స్వామి రారా స్వామి సాంగ్ కన్నా ఈ సాంగే చాలా పాపులర్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ సాంగ్ కన్నా ఈ సాంగ్ కూడా దీంట్లో కూడా స్వామి అని చెప్తుంది. సో దానికి సీక్వెల్ అంటే ప్రీక్వెల్ అంటారు, సీక్వెల్ అంటారు కదా, ఇది ప్రీక్వెల్ కాకుండా సీక్వెల్ అనమాట ఈ సాంగ్. సో సీక్వెల్స్ అంటే సీక్వెల్ సినిమా లెక్క ఈ సీక్వెల్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. సో 1 కన్నా 2 పెద్ద హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సినిమా ఖచ్చితంగా ఒక 500 నుంచి 1000 కోట్ల మధ్యలో అయితే 1000 కోట్లు కూడా, సో 1000 కోట్ల దాకా అయితే ఈ సినిమా కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. గాయ్స్ బై, థ్యాంక్ యూ.